అరే కొట్టేస్తుంది మరి అది, కొట్టేస్తుందేమో. ఎవడుది అసలుగా అది, ఇంట్లో పుట్టినదేనా? చేపరా కూర మా ఓడిస్తలే, చేప తెచ్చిస్తలే. దాదాపు దాన తిన్నకి అంటే నూకలు సంచులలో నింపి అంటే పరం వేస్తారనమాట. పరం ఆ పరం ఎట్లా ఆగం చేసేసాడు ఇక, మొత్తం పరం అనమాట అది. తినలేక వేస్ట్ చేసినాయి అనమాట, తినలేక వేస్ట్ చేసినాయి. దాదాపు ఒక 50-60 వేలు పడుతుంది దీన్ని తిండి. అంటే ఒక 2 నెలలు సాగుతారనమాట, ఇటు దొడ్లేసి 2 నెలలు 3 నెలలు సాగుతారు, తర్వాత అమ్మేసుకుంటారనమాట. దీంట్లో పండేది ఎరువు అనమాట, ఎరువు చేనులోకి వేస్తే చాలా బలంగా ఇస్తుంది, బలం ఇస్తుంది చెట్టుకి. ఇట్లా ఉంటుంది అనమాట. ఫార్మింగ్ అంటేనే ఒక ఇన్వెస్ట్ చేయని ఒక మనీ లాభం అనమాట. దీనికి ఏ ఇన్వెస్ట్ అవసరం లేదు, 2 పందులు ఉంటే చాలన్నమాట. చాలా నెగిడిస్తుంది అనమాట, ఏ ఇన్వెస్ట్ చేసే అవసరమే లేదు. అంటే 2 పెద్ద పందులు ఉంటే అవే నెగిడిస్తుంది అనమాట ఈ పందులకి. అన్నిటికన్నా ఇదే పెద్దది సలారా. పందులని అసలు అన్నం లేక చంపుతున్నారు చూడ, అసలు అన్నం వేసలేరు అసలు. నాకు తెలిసి 3-4 డేస్ ఏంటో నాకు తెలిసి, మొత్తం డొక్కలు లోపల పోయినాయి. కలవడలో లెసలు ఎత్తుకాయి అసలుకి. అన్నం వేసినట్టు చరిత్రలోనే లేదు. నాకు తెలిసి దీనికి ఒక దాదాపు ఒక ఈ 3 ఇట్లకి 10,000 నుంచి 15,000 దాకా. అంటే ఇప్పుడైతే ఒక కింట ఉంటే ఈ 3 కలిసి 20,000 దాకా రావచ్చు. అంటే ఒక 5-6 నెలల పిల్లలు ఇవి అనమాట. 3 కలిసి 20,000 చేయొచ్చు, చేస్తాయి 20,000 వరకు చేస్తాయి నాకు తెలిసి. ఓకే గాయ్స్, మరి మీరు వీడియోస్ చూసేటప్పటికీ ఎంత సబ్స్క్రైబర్స్ ఉంటారో నాకు తెలియదు, కాకపోతే 19 సబ్స్క్రైబర్స్ తక్కువ ఉన్నారు. దయచేసి చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ కొట్టండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ చేయండి, మా వీడియో ప్రమోషన్ చేయండి. నచ్చితే మీకు అది నచ్చితే, నచ్చకుంటే వదిలేయండి. ఇదేదో అన్నం వేస్తుందని ముందర తిన్నీకి వస్తుందేమో నాకు తెలిసింది అంతే.
హాయ్ గాయ్స్, ఇవి ఇంటికాడ పందులు ఉస్కలం వేస్తున్నాయి. ఇవి ఇది దొడ్డి అన్నమాట, దీంట్లో మేత వేస్తారు. దొడ్డి మేత వేస్తుంది అనమాట, ఇది దొడ్డి అన్నమాట, దీంట్లోనే పండుకుంటాయి రాత్రి కాగానే. తిన్నా మంది చిన్న చిన్న పందులు పిల్లలు సమస్య కట్టేసి మేపుతున్నారనమాట దీన్ని. యూట్యూబ్ ఛానల్ ఎత్తుకో కాక బాయ్ ఓకే ఆ కన్ని తాలా ఎందుని పోటీలా కుంపన్లా వాసన తింది. ఎత్తిపోవడానికి ఎంతో బాగుందా ఇది కమ్మదంత మరలా పొరకొచ్చుకున్నా తెలుసుకో వాసన ఇది.